వేములవాడ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నానని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ 7వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 7 వార్డులకు 14 ఫైనాన్స్ నిధులు 25 లక్షలు మంజూరు కాగా ఇందులో 4 లక్షల రూపాయల డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మున్సిపల్లో విలీన గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అన్ని వార్డుల్లో డ్రైనేజీ, మంచినీరు, సీసీ రోడ్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చైర్మన్ మాధవి అన్నారు. తన 7వ వార్డులో ముఖ్యంగా డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని ఒక్కొక్కటిగా నిర్మాణం చేసుకుంటూ వార్డును అభివృద్ధి చేస్తామని వార్డు మెంబర్ శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మాధవితో పాటు వైస్ చైర్మన్ మధు రాజేందర్, కౌన్సిలర్ చందు, సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీసీ డ్రైన్కి భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గారు మరి పట్టణాలతో పాటు విలీన గ్రామాలకు కూడా ప్రత్యేకం నుండి శ్రద్ధ చూపాలని వారు అప్పుడు ఎలక్షన్లో చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు విలీనమెంట్ గ్రామంలో మరి సీసీ డ్రైన్స్కి రోడ్స్కి టోటల్ 25 లక్షలు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 4 లక్షలతో 14th FC నుంచి 4 లక్షలు ఈరోజు సీసీ డ్రైన్కి కేటాయించడం జరిగింది. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్న నిధులు, అప్పుడు ఎలక్షన్ ముందు వచ్చిన నిధులు 14 ఫైనాన్సు, 7వ వార్డుకు 25 లక్షలు శాంక్షన్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు.